కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మొత్తం 130 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒకరు డిశ్చార్జ్ కాగా నలుగురు మృతి చెందారని వెల్లడించారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంపిల్స్ ను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 1425 శాంపిల్స్ రిపోర్ట్లు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభమైందని తెలిపారు. ఢిల్లీ జమాత్ లో పాల్గొన్న వారిలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా బారిన పడి ఒక వైద్యుడు మృతి చెందారని ఆసుపత్రికి వెళ్లిన వారిపై దృష్టి పెట్టామన్నారు. వైద్యుడిని కలిసిన 213 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని అందులో 13 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. సెకండరీ కాంటాక్ట్ అయిన 900 మందిని గుర్తించామని వారికి కూడా టెస్టులు నిర్వహిస్తామని కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చింది, పాజిటివ్స్ కూడా అలాగే పెరిగింది. పాజిటివ్స్ ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి మనకు ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ అలా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా దీనికి ముందే జరిగిన విషయాలు బట్టి ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్గా కొంతమంది ఉంటారు, మనం శాంపిల్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడే బయటకు పడతాయి. సో అవన్నీ చేసినప్పుడు మనకు నేను దీనికి ముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా మనకు ఉన్న ట్రెండ్ చూస్తే పాజిటివ్ కేసెస్ పెరిగే అవకాశం ఉంది. సో ఆ రకంగానే మనము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అసెస్ చేసినట్టుగా ఈరోజు మనం ఆ రోజు మాట్లాడినప్పుడు 75 అలా పెరుగుతూ వచ్చింది. 113, 115, ఈరోజు 130 అయింది. ఈ 130 సంబంధించిన కాంటాక్ట్స్ కూడా దాదాపు 1000 మందికి పైగా మేము శాంపిల్ తీసుకోవడం జరిగింది. మీరు చూస్తే డైలీ శాంపిల్ కలెక్ట్ చేసే మీరు చూస్తే లాస్ట్ ఒక 5 డేస్లో చాలా ఎక్కువ సంఖ్యలో శాంపిల్ తీసుకుంటున్నాము. శాంపిల్ కలెక్ట్ చేసే టీంని కూడా పెంచడం జరిగింది. దీనికి ముందు 2 టీం ఉంటే ఇప్పుడు దాదాపు 10 టీంని ఏర్పాటు చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా మనము 70-80 శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటే నిన్న మాత్రమే 400 శాంపిల్స్ ఒక రోజులో కలెక్ట్ చేయడం జరిగింది. మొన్న 396 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి ముందు 321, దానికి ముందు 326 శాంపిల్స్. లాస్ట్ ఒక 4 రోజుల్లోనే దాదాపు 1300 శాంపిల్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కువ సంఖ్యలో కలెక్ట్ చేసినప్పుడు మనకు ల్యాబ్కి పంపించినప్పుడు టెస్ట్ కూడా రిసల్ట్స్ కూడా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వస్తుంది. ఈ రోజు కూడా దాదాపు 179 శాంపిల్ రిసల్ట్ వచ్చింది. దాంట్లో 6 పాజిటివ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు మళ్ళీ 1425 శాంపిల్స్ సంబంధించిన మనం ఏం చేస్తున్నామో అది కూడా ఖచ్చితంగా ఈ రోజు రేపు లోపల వస్తుంది. ఎందుకంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్ మేము చెప్పినప్పుడు కరోనాలో ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి, మేము శాంపిల్ కలెక్షన్ కూడా ఎక్కువ పెంచాము. సో దానివల్ల రిసల్ట్ కూడా మాకు ఎక్కువ త్వరగా కావాలి. అప్పుడే మేము ఇయర్లీగా ఐసోలేట్ చేయడానికి వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మా స్పెషల్ సెక్రటరీ గారే తిరుపతి ల్యాబ్లో అప్పుడు ల్యాబ్లో ప్రత్యేకంగా కరోనాలు మాత్రమే టెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది. దాని ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ కేసెస్లో మనము టెస్టింగ్ చేసుకున్నప్పుడు మన జిల్లాలో కూడా టెస్టింగ్ అనేది ఈ రోజు నుంచి మొదలవడం జరిగింది. దీనికి కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి దాన్ని టెస్టింగ్ చేస్తూ ఉంటే